వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకు వచ్చేబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా చెప్పినటువంటి యొక్క ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి 3282 వర్సిటీ పోస్టులకు ఈ నెల 20న నోటిఫికేషన్ అంటూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి 3282 అధ్యాపకుల పోస్టులకి ఈ నెల నోటిఫికేషన్ ఇస్తామంటూ ఈ యొక్క ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే చెప్పడం జరిగింది. డిప్యూటేషన్పై మరో 70 పోస్టులు భర్తీ చేస్తామని, అదేవిధంగా అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ తదితర పోస్టులు భర్తీకి ఇందులో చేస్తున్నారు అన్నమాట. ఇక అదేవిధంగా అడహాక్ అధ్యాపకులు 10% వెయిటేజ్ అంటూ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి వర్సిటీల అధ్యాపకుల పోస్టులు భర్తీ ప్రక్రియలో భాగంగా పనిచేస్తున్న అడహాక్ అధ్యాపకులు 10% వెయిటేజ్ మార్కులు ఇచ్చేందుకు రాష్ట్ర సీఎం అయితే అంగీకారం తెలిపారన్నమాట. సుమారు రాష్ట్రంలో వర్సిటీలు 2600 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో బోధిస్తున్నారని, వీరిలో సుమారు 1000 మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ అంటూ కూడా దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు 10% వెయిటేజీకి సంబంధించి కానివ్వండి. ఇక రాత పరీక్షకు సంబంధించి చూసినట్లే ఒక్క పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తారనమాట ప్రతిభ ఆధారంగా, అంటే ప్యూర్ మెరిట్. సో రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కంప్యూటర్ టెస్ట్కి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉద్యోగులుగా వారికైతే కంప్యూటర్ టెస్ట్ అంటూ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందనమాట. ఆయా ఉద్యోగులు నేటి నుంచి ఈనాడు 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి కమిషన్ కార్యదర్శి చెప్పడం జరిగిందనమాట. ఇందులో గ్రామ వార్డు సెక్రటరీ ఉద్యోగులు గ్రేడ్ 5, పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 గ్రేడ్ 2 విఆర్ఓలు 2014 మే 12 తర్వాత కారుణ్య నియామకంలో పలువురు డైరెక్టర్లు హెచ్ఓడీలు సచివాలయ విభాగంలో చేసే ఉద్యోగులు విఆర్ఓల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారు కారుణ్య నియామకులు విఆర్ఓలు విఆర్ఏలుగా సేవలు అందిస్తున్నవారు సీసీటీకి దరఖాస్తు చేసుకోవాలనే దీంట్లో అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇవి అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.